మనసు తో చూడలేని మార్గమే లేదురా కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా నిండుగా నీదిరాహు జీవితం మాకసం నిప్పులా ఎదుగుతూ చేసుకో కైవసం నీ విలువేదని అంటే నీలో ఆలోచనే నీ గెలుపెంతని అంటే నీలోని సాధనే మనసుతో చూడలేని మార్గమే లేదురా కలలు ఉప్పొంగిపోని తన్ను నిరుపేదరా సిలవు నువ్వే నిన్ను నువ్వే మలచుకోరా బలమైన ఆశయాన్ని బతుకంతా పరుచుకోరా కాలు మోప్యావని దారులు పూలు మొలిచేనా సులువుగా నడక సాగేనా సమాలేని తీర్పే చేదుగా తోచదా తలచుకుంటే నీ కథైనా చరితగా మారదాయ్ మనసుతో చూడలేని మార్గమే లేదురా కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా పడకుండా ఒక్కసారి నడిచావా చిన్ననాడు విన్నంటి రారు ఎవరు అనునిత్యం నీకు తోడు ఓటమవుతావనో నలుగురు నవ్విపోతారనో భయపడి ఆగిపోతావా తెగువగా నింగి దూకే చినుకు ఎదలో తడి కలతను విలి నదిగా కదిలి కలల పరుగైనది హోయ్ మనసుతో చూడలేని మార్గమే లేదురా రే రే ఎందుకు రా స్పీడ్ ఈ స్పీడ్ నీ రేస్ తో చూపి ఏంటే పాతపండి రా రే విష్ణు క్రిస్మస్ మోషన్ పెట్టుంది చేయండి
గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి అన్ని పుచ్చిపోయిన టమాటాలు వేస్తున్నావు? రామ్మ కొత్త పెళ్లి కూతురా, మొదటి రోజు క్వార్టర్స్ లో ఎలా ఉండింది? సౌకర్యాలన్నీ తర్వాత అంటే అడ్జస్ట్ అయిపోవచ్చు, కానీ ఎవరూ తెలియదు. రాత్రి 11 గంటలకి పిచ్చోడ్లాగా ఒకటే అరుపులు, నిద్రంతా పాడు చేశాడు. అది వాళ్ళ హస్బెండ్ కి కాలు కొంచెం అదే. సారీ అండి,
విష్ణు సార్ గుడ్ మార్నింగ్. నిన్న టీవీలో ఏషియన్ గేమ్స్ చూసారా? మన వాడు వివేకు ఎప్పట్లాగే తుస్సు అనిపించాడు. నేషనల్ మీట్ లో పరిగెత్తినట్టు పరిగెత్తినా కనీసం ఫోర్త్ ప్లేస్ లో వచ్చిండేవాడు. కానీ వీడి చెల్లెలు వీడిలా కాదు. తను ఖచ్చితంగా మెడల్ కొట్టే తీరుతుంది చూడండి. చైనీస్ రాంగ్ అడిగాను కదా. ఈ ఆఫీస్ లో స్పోర్ట్స్ గురించి ఎవ్వరికీ పట్టదు సార్. దాని గురించి అంతో ఇంతో మాట్లాడాలి అంటే అది మీ నాన్నగారే అంటారు. వీళ్ళకి మన దేశం మెడల్ తెచ్చిందా లేదా అన్నది ముఖ్యమే కాదు. లస్సీ లేట్ అవటం, మీ నాన్న తర్వాత మీకే ఈ ఉద్యోగం రావటం, ఇవే జాతీయ సమస్యలు. లస్సీ రెడీ సార్. మేడం, ఐటీఓ గారు పిలిచారు. సార్. ఏంటి, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు? సార్, అది కొంచెం వర్క్, అందుకే లేట్. అర్థమైంది. నీ హస్బెండ్ ఒక హ్యాండిక్యాప్, అదే డిజేబుల్డ్ కదా, అన్ని పనులు నువ్వు ఒక్కదానివి చూసుకోవాలి. నేను కావాలంటే ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఇవ్వనా అని. అదే వద్దు సార్, ఇంకోసారి లేట్ అవ్వదు, వస్తాం.
విష్ణు సార్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఒకరిని అపాయింట్ చేశారు సార్. డిఎస్ఓ గారు ఈ సెటిలర్ మీద మీ సిగ్నేచర్ తీసుకోమన్నారు. ఈ పోస్ట్ కోసం ఎగ్జామ్స్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయిన 10 మంది కన్నా ఇతనే ఎలిజిబుల్ సార్. ఎలిజిబుల్ సార్, ఇతనే. దారుణమైన విషయం ఏంటంటే, మెరిట్ లిస్టులో ఉన్న 10 మందిలో భాగ్యలక్ష్మి అనే ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ జరిగిన జూనియర్ స్టేట్ లో 400 మీటర్స్ ఈవెంట్ లో రికార్డు హోల్డర్ సార్. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో గోల్డ్ కొడుతుంది అనుకున్నాం, కానీ రాలేదు. ఆహా, తర్వాత అమ్మాయి గురించి ఎక్కడా న్యూసే లేదు. చాలా రోజుల తర్వాత ఓ ఊరు పేరు లేని పత్రికలో ఈ అమ్మాయి తండ్రి చనిపోవటం మూలంగా నేషనల్ మీట్ లో పార్టిసిపేట్ కాలేదు అని ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది? చీకటి ఊరికే మారాలా, కాలమే దారిగా జీవితం సాగాల, వేరుగా రేపు నువ్వు విష్ణు కలిసాక మీ లైఫ్ లో కూడా ఓ పాపో బాబో పుట్టచ్చు. నన్ను చూడు, మాకు ఒక పాపుంది, కానీ మా ఆయన డైవర్స్ తీసుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. అన్ని సర్దుకుంటాయి, నువ్వు అన్నిటికీ వరి అవ్వు. స్టేట్ లెవెల్లో గెలిచేస్తావు, అది పెద్ద విషయం కాదు. నేషనల్ లెవెల్లో ఒక్క గోల్. సార్, ఇది చూసి సైన్ చేయండి సార్. బాబు, నేనే సార్, చెప్పండి సార్. ఆ రోజు అమ్మాయి గురించి చెప్పారు కదా, అది నిజమేనా? ఏ అమ్మాయి సార్? జూనియర్ లెవెల్ స్టేట్ రికార్డ్ హోల్డర్. వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల అమ్మాయి పరిగెత్తలేకపోయిందని చెప్పారు. అరే, ఆ అమ్మాయి సార్ భాగ్యలక్ష్మి. నిజమే, లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి గురించి వచ్చిన ఆ పేపర్ కట్టింగ్ కూడా మన ఆఫీస్ రికార్డ్ రూమ్ లో ఉంది సార్. డిఎస్ఓ గారు పిలుస్తున్నారు, మీరు పని చేయండి సార్, లంచ్ వరకు వెయిట్ చేయండి సార్. నేను ఆ అమ్మాయి తాలూకు పేపర్ కట్టింగ్ కూడా తీసుకుని వస్తాను, సరేనా? ఎస్ సార్. ఇవి చూడండి సార్, న్యూస్ కటింగ్స్. సార్, ఆ అమ్మాయి పరిగెత్తిన వీడియో ఉంది చూడండి సార్. లాస్ట్ ఇయర్ టీవీలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ సార్ అది. కేవలం 52 సెకండ్లలో 400 మీటర్స్ పూర్తి చేసి రికార్డ్ విజయం సాధించారు. అంతేకాదు, స్థాయిలో జరిగే పోటీ అతనివన్నీ చూసినందుకు ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్, తర్వాత కలుస్తాను. సార్, ఈ అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి. స్టేట్ లెవెల్ మీట్ లో 400 మీటర్స్ 52 సెకండ్స్ లో పరిగెత్తింది. నేషనల్ రికార్డ్ కన్నా 3 సెకండ్లే సార్ ఎక్కువ. ఈ సంవత్సరం నేషనల్ పార్టిసిపేట్ చేయకుండా జాబ్ అప్లై చేసింది సార్. అయితే సార్, అది కాదు. అసలు ఎవరిని నీకు ఎవరిచ్చారు? కొంచెం సపోర్ట్ చేస్తే ఈ అమ్మాయిని. ముందు నీ పని చూసుకో, నాకు పని చెప్పు. ఐ నో మై జాబ్. అతనితో ఏంటి సార్ మీరు? అమ్మాయిని కలవాలి. ఆ అమ్మాయినా? ఆ అమ్మాయిని కలవాలి బాబు. అడ్రస్ ఉందా? సార్, భాగ్యలక్ష్మి అడ్రస్. సార్ అడుగుతున్నాడని తప్పుగా అనుకోద్దు, ఇప్పుడు ఆ అమ్మాయిని చూడటం ఎందుకు సార్? ఇంత చిన్న వయసులో 52 సెకండ్స్లో 400 మీటర్స్ పరిగెడతాం మామూలు విషయం కాదు బాబు. టాలెంట్ వేస్ట్ అవ్వకూడదు. ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలుగుతామో తెలియదు, కానీ వీలంటే ఒక మంచి కోర్ట్ దగ్గర జాయిన్ చేసి అమ్మాయిని మళ్ళీ ట్రాక్లో తీసుకొస్తానికి ప్రయత్నం చేయాలి.
సూపర్ సార్. ఫోన్ తీయట్లేదేంటి? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను, ఒప్పుకోలేదు, అందుకే వచ్చేసా. బయలుదేరి మిత్ర. ఐ డోంట్ బ్లడీ డిజర్వ్ యు. ఎందుకు ఎవరిని పెళ్లి చేసుకో? అది నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని రోజులుగా నిన్ను లవ్ చేసిన నేను ఎలా కనపడుతున్నా? కనీసం తలెత్తి కూడా నేను చూడలేకపోతాను మిత్ర. అంత అయిపోయింది. అలా మాట్లాడకు విష్ణు, నేను తట్టుకోలేను. అంతా సర్దుకుంటుంది, నన్ను నమ్ము. ఉండలేననేది నిజమంటే నేను చచ్చిపోతా. నాకు నువ్వు కావాలి విష్ణు. భాగ్యలక్ష్మిని ఒకసారి కలవచ్చా? ఏంటి విషయం నాతో చెప్పండి. మరేం లేదు, కొంచెం భాగ్యలక్ష్మి పిలుస్తారా? తనతోనే మాట్లాడాలి. పర్లేదు, నాతోనే చెప్పండి. నేను వాళ్ళ అయ్య మల్లయ్యకి దాయాదు కొడుకునే. భాగ్యలక్ష్మి మా ఆఫీస్ లో జాబ్ అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ స్టేట్ లో గోల్డ్ మెడల్ కొట్టి మంచి రికార్డ్ టైం తగినారు. ఇంకా ట్రైన్ చేస్తే నేషనల్స్ తో బాగా పర్ఫామ్ చేయొచ్చు. జాబ్ కెళ్తే అయింది కుదరవు, టాలెంట్ వేస్ట్ అయిపోద్ది. అయితే ఏం చేయమంటావు? హైదరాబాద్ లో మంచి కోచ్ తో ట్రైనింగ్ తీసుకుంటే భాగ్యలక్ష్మి తప్పకుండా నేషనల్స్ విన్ అవుతుంది. మాతో పాటు పంపించండి. ట్రైనింగ్ పంపాలా? ఉద్యోగానికి పంపట్లేదు, ఆ పిల్లకి త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నాం. అయినా మీరెవరు మా పిల్లని తీసుకెళ్ళడానికి? ఇంతకీ మీరు గవర్నమెంట్ మనుషులేనా? లెటర్ ఏమైనా ఉందా? లెటర్ లేదండి. మరి అదే, బయలుదేరండి. అల్లుడు చెప్తా ఉంటాడు కదా, బయలుదేరండి బయలుదేరండి. ఎవడ ఏంటో తెలీదు, మన ఇంటికి వచ్చి మన ఇంటి ఆడపిల్లతో మాట్లాడతానంటున్నాడు, పొమ్మని చెప్పరా. పోవయ్యా, బయలుదేరండి, పోండి. ఆగండి, 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 ఆగండి. సార్ మీరా? ఈయనెవరో నాకు బాగా తెలుసు. ఈయన కూడా ఒకప్పుడు మన బాగ్యలాగా పరుగు పందులు ఉన్నవారే. అసలు ఆయన ఏం చెప్తున్నారో ముందు విందాం. పీటీ మాస్టర్, మర్యాదగా పోతావా లేదా? పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాం గానీ పరిగెట్టడానికి పంపిస్తావా? మా గొడవల్లో తలదూర్చొద్దు, ఇది మా సమస్య. ఏంటి సార్ మీ సమస్య? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సాధించటమా? మీ అజ్ఞానంతో ఆ పిల్లని తన టాలెంట్ ని నాలుగు గోడల మధ్య పెట్టి చంపేయద్దు. అది కాకుండా భాగ్యలక్ష్మి జీవితం, రావడం రాకపోవడం తన ఇష్టం. తన వచ్చి చెప్పని రావట్లేదని అప్పుడు మేము ఎక్కడి నుంచి వెళ్తాం? అమ్మా కొంచెం భాగ్యలక్ష్మి. ఒక పక్క మాట్లాడుతుంటే చేంజ్ చేసుకుంటావా? ఈయన ఇంత దూరం వచ్చిందే ఆ పిల్ల కోసంరా? నువ్వే అమ్మాయిని పంపకలేదు. రండి సార్, మీరుండండి సార్, మరీ ఓవర్ చేస్తున్నా. వీళ్ళు 500 కిలోమీటర్లు దాటొచ్చి ఈ పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్లి మనం ఏం చేస్తాం? మనలాగా ఎవరైనా వచ్చి
హెల్ప్ చేస్తారని చాలా మంది ఉన్నారు. అమ్మా భాగ్యలక్ష్మి తల్లి, వీళ్ళందరి మాటలు విని ఇక్కడే కూర్చో, పరిగెత్తకు, అరిగిపోతావు. చెప్పేది ఉండండి సార్, అంత ఒక్కసారి మాట్లాడతాను, అడిగి చెప్తాను. అడుగు మనుషులు సార్, మీద చేస్తాను. ఏ భాగ్యలక్ష్మి, ఇక్కడ పెద్దలో మేము మాట్లాడుతాం కదా, నోరు మూసుకొని లోపలికి పో. అదెందుకురా నోరు మూసుకోవాలి, అది ఎట్టా బతకాలో చెప్పడానికి మీరెవర్రా? ఏంటే ముసలి వాగుతున్నావు, బుల్లే కొడుకు భాగ్యలక్ష్మిని చూడడానికి వచ్చిండ్రు, ఇప్పుడు పోయి నువ్వు. ఎవర్రా వాడు? నా మనవరాల్ని చేసుకుంటానన్న మొగోడు దాని అయ్యని అమ్మని చంపినప్పుడు ఏడ దక్కున్నాడంట, మీరు మాత్రం ఏడున్నారా? అది పోతది, పరిగెడతది, దాని కన్నోళ్ళ ఆశ కూడా అదే. దీనికి ఎవరైనా అడ్డొచ్చినారంటే మర్యాద ఉండదు చెప్తున్నా. ముసల్దా పిల్లకి బుద్ధి చెప్పాల్సింది పోయి దేని చెడగొడుతుందిరా. మర్యాద లేని చోట ఇంకెందుకురా నించున్నావు, పద పోదాం. మంచిది, ఇక్కడ జరిగింది ఏది మనసులో పెట్టుకోక నాయనా, దానికి తోడుగా రావడానికి నాకు ఒంట్లో సత్తువు లేదు. మీ మీద నమ్మకంతోనే దాన్ని మీతో పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటారుగా. సార్ ఎలాగైనా సరే భాగ్యలక్ష్మిని పరిగెట్టించండి సార్, ఇక్కడుంటే తనకు పెళ్లి చేసేస్తారనే నేనే తన చేత కాంప్యూటర్ ఎగ్జామ్స్ రాయించాను. ప్లీజ్ సార్. నేను చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి నువ్వు తప్పకుండా గెలవాలమ్మా, గెలుస్తావు కూడా, ఓకేనా? గుడ్ లక్. ఉంటాను సార్. నమస్కారం సార్. ఏమైంది భాగ్య? ఏం లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచే పరిగెత్తడం అంటే ఇష్టం. నాన్న కూడా నేను గెలిస్తే చూడాలని ఎంతో ఆశపడేవాడు, కానీ అవన్నీ చూడడానికి ఆయన ఇప్పుడు లేరు, అదే బాధ. లేదన్న విషయం మనలో ఉండిపోతే మిగిలేదు బాధే, అదే లేదనే విషయం ఒప్పుకుంటే కొత్త మార్గం పుడుతుంది. భాగ్యలక్ష్మి లోపలికి రా, ఈ రూమ్ లో నీ బ్యాగ్ పెట్టేసి త్వరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. ఏంటి? నాకు ఒక వారం మెడికల్ లీవ్ కావాలి సార్. వారమా? అన్ని రోజులు ఎందుకు? కాలు ట్రీట్మెంట్ విషయంగా అవుట్ స్టేషన్ వెళ్ళాలి. మెడికల్ లీవ్ ఫర్ లెగ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయి కోసమే కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయి నేషనల్స్ కలుస్తుంది అనుకుంటున్నావా? కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా. ఆపవయ్య, కొంచెం టాలెంట్ రెండు కాళ్ళు ఉంటే ఇక్కడ గెలిచేస్తారనుకుంటున్నావా? అలా అనుకుంటే నీ అంత పిచ్చోడు ఇంకెవడో ఉండడు. నేను ఆపినా నువ్వు ఆగో కదా, పో. నీ వల్ల ఎంత అవుతుందో నేను చూస్తా. థ్యాంక్ యూ సార్. ట్రైనింగ్ ఇస్తే గెలుస్తుందంట. సార్ 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 సార్, ఏమైంది, లీవ్ దొరికిందా? ఏంటి,
దొరికిందా? నేను ఎన్నిసార్లు పిల్లలు చూడడానికని లీవ్ అడిగాను. నేను ఇలా బ్యాచులర్ గా ఉండిపోవడానికి ఆయన కారణం సార్. అది వదిలేయండి సార్. ఇదిగో ఇదిగోండి సార్, ఇప్పుడు ఫామ్ లో ఉన్న కోచెస్ లిస్టు అడ్రస్లు ఇందులో ఉన్నాయి సార్. 3 ఏళ్లుగా నేషనల్స్ లో మెడల్స్ కొట్టేది వీళ్ళ స్టూడెంట్సే సార్. నాకు ఒక రోజు లీవ్ వచ్చింటే 10 ఏళ్ల కొడుకుండేవాడు. డిఎస్ వావ్ వస్తన్నా. హాయ్ అన్ జోసెఫ్. హాయ్ సార్. మీరు? నా పేరు విష్ణు. ఓ, తన పేరు భాగ్యలక్ష్మి. లాస్ట్ ఇయర్ స్టేట్ మీట్ లో 400 మీటర్స్ 52 సెకండ్స్ లో పరిగెత్తి రికార్డ్ టైం సెట్ చేసింది. వెయిట్, ఐ రిమెంబర్ దిస్ డే. సో దిస్ ఇస్ అ గర్ల్ ఇస్ ఇట్? వెరీ గుడ్. చెప్పండి, నేనేం చేయాలి? ట్రైన్ చేయాలి సార్. మీరు ట్రైన్ చేస్తే తప్పకుండా ఈసారి నేషనల్స్ లో గోల్డ్ మెడల్ కొడుతుంది. Yes, she will. ఇంతకు ముందు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు? లాస్ట్ ఇయర్ వరకు మా స్కూల్ పీటీ మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. తర్వాత? తర్వాత 1 ఇయర్ నుంచి పరిగెత్తట్లేదు. వాట్? 1 ఇయర్ గానా? లాక్టిక్ యాసిడ్ లెవెల్ కంట్రోల్ లోనే ఉండదు. స్టామినా, స్పీడ్, కన్సిస్టెన్సీ మొత్తం డ్రాప్ అయి ఉంటుంది. ఇయర్ నేషనల్స్ లో పార్టిసిపేట్ చేయడం చాలా కష్టం. విల్ ట్రై నెక్స్ట్ ఇయర్. అది కాదు సార్, తను తప్పకుండా పరిగెడుతుంది. తను పరిగెత్తడం చివరిగా మీరు ఎప్పుడు చూసారు? భాగ్య, ఇప్పుడు నువ్వు పరిగెడతావా? పరిగెడతాను సార్. సార్, ఒక్కసారి పరిగెత్తించి చూద్దామా? నౌ కాళ్ళకు షూస్ కూడా లేవు. అయినా పరిగెడతాను సార్. నేను షూస్ లేకపోయినా పరిగెడతాను. ఒక్కసారి ట్రై చేద్దాం సార్. ఓకే. రేపే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి విష్ణు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. సారీ విష్ణు, భాగ్యలక్ష్మి నేను ఇయర్ ట్రైన్ చేయలేను, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అదేం సార్, ఇందాకే ఓకే చెప్పారు. నేను కాంటాక్ట్ వచ్చి మిమ్మల్ని కలవనా? వద్దు విష్ణు, మీరు బయట ఎక్కడైనా ట్రై చేసుకోండి, నా వల్ల కాదు. సారీ. అది అది కాదు సార్. సార్ తన పేరు భాగ్యలక్ష్మి. తన పేరు భాగ్యలక్ష్మి సార్. నా పేరు విష్ణు. తను లాస్ట్ ఇయర్ స్టేట్ లో గోల్డ్ మెడల్ కొట్టింది. ఈ ఇయర్ నేషనల్స్ వినొద్ద నమ్మకం ఉంది, అందుకే మీద ట్రైన్ తీసుకొచ్చాను. మీరేనా అది? గంట ముందు జోసెఫ్ సార్ని కలిశారా? అవును సార్. ట్రైనింగ్ ఇవ్వడం కుదరదని చెప్పుంటారే. అవును సార్. నేను కూడా పిల్లకి ట్రైనింగ్ ఇవ్వలేను. ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు సార్? కూడదంటే కూడదు, చెప్పేశారు ఇవ్వకూడదు. ఎవరు చెప్పారు? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ముందు ఆ పిల్లని తీసుకుని బయలుదేరు. అవును, ఆ పిల్ల కులం ఏంటి? పరిగెత్తే కులం, పరిగెత్తి గెలిచే కులం. ఆ కులానికి ఇక్కడ అంత క్రేజ్ లేదులే. బయలుదేరు. మీరు ట్రైన్ చేశారంటే మీరందరూ అమ్మాయికి ఎందుకు కోచ్ చేయట్లేదో తెలీదు.
కానీ ఒక్కటి మీరు బాగా తెలుసు, రేపు అమ్మాయి గెలిచిన తర్వాత ఆ గెలుపు కారణం మీరు కాదని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఏమైంది సార్? ఏం లేదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఫోన్ చేద్దాం. ఆరేళ్లుగా కన్న తల్లిదండ్రులే కాదని వాడెవడితోనో వెళ్ళిందిగా, మళ్ళీ ఇప్పుడు ఏ మొహంతో ఇక్కడికి వచ్చిందంట? చూడమ్మా, ఆయన అనవసరంగా మాట్లాడుతున్నారు. కొన్నాళ్ళు ఉండి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాంటిది, నచ్చకపోతే నేరుగా చెప్పమను, వెళ్ళి ఏదో ఒక హాస్టల్లో ఉంటాను. ఏం నువ్వు మరేంట్రా, ఆరేళ్లుగా కన్న కూతుర్ని చూడకుండా ఉండే బాధ నాకే తెలుసు. ఒక్కసారైనా తను మనల్ని వచ్చి చూస్తుంటుందా? సరే, ఒక మనవడో మనవరాలో పుడితే ఆ సాకుతో మనం వెళ్ళి కలుద్దామంటే అది కూడా కోపం, ఏదో నోరు జారా. ఇప్పుడేంటమ్మా, నేను మాట్లాడకూడదు అంతే కదా? సరే, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు, నేను మాట్లాడకుండా ఉంటా, ఓకే? అక్కడ సార్ ఎప్పుడొస్తారు? ఏదో వాళ్ళ అమ్మగారింటికి ఫంక్షన్ వెళ్ళింది, కొద్ది రోజులు వచ్చేస్తుంది. నువ్వు తిన. ఎందుకు సార్ మిగిలి అవుతోంది? ఫ్యాంటమ్ లింప్ పెయిన్ అంటారు. లేని కాలు నిప్పుడుతుంది. అర్థం కాలేదు సార్. అనుకోకుండా కాలు చేయిపోయిందంటే మన మీద ఎద్దనంత త్వరగా ఒప్పుకోదు. లేని కాలుని చేయని ఉపయోగించాలని ట్రై చేస్తుంది. అలాంటప్పుడు ఈ లేని కాలు నిప్పుడుతుంది. నొప్పి నిజమైనది. నాకు నొప్పి, నేను అనుకున్నది చేయలేకపోతున్నా అన్న బాధ చుట్టల్లో వస్తుంది. అప్పుడు అర్థం పెట్టి లేని కాలు చెప్పపెట్టి ఉన్న కాలు రిఫ్లెక్షన్ దాని మీద పడితే లేని కాలు ఉన్నట్టుగా
భ్రమ కల్పిస్తుంది. అప్పుడు నా నొప్పి మెల్లిమెల్లిగా పోతుంది. కొంతమందికి నొప్పి కొన్ని రోజుల్లోనూ కొన్ని నెలల్లోనూ పోతుంది. నాకే ఈ నొప్పి నాతోనే ఉండిపోయింది. భాగ్యా నువ్వు వెళ్ళి పడుకోపో. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ నొప్పి వస్తుందేమో. ఐఎమ్ ఆల్ రైట్, వెళ్ళు, టైం అవుతుంది, పడుకో. చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యు. నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను, అంతలోపు నా లవ్ యాక్సెప్ట్ చేసుకో. 1 మినిట్ లో యాక్సెప్ట్ చేయకపోతే ఇంకో నిమిషం తీసుకో. ఆయన ఒప్పుకోపోతే నన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ తీసుకో, కానీ ఒప్పుకో. హే, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? సీరియస్లీ చూద్దాం, నా చుట్టూ ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు నీ. ఏంటి సార్, ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక్కలేదా? లేదు బాబు. దేవుడా, ఇంకా చాలా మంది మంచి కోచ్లు ఉన్నారు సార్, వాళ్ళు కూడా ట్రై చేద్దాం. నిన్న మేము అత వచ్చిండాలి బాబు, లాభం లేదు. నాకు తెలిసి ఇంకెవరు కోచ్ చేస్తారని నమ్మకం కూడా లేదు. సార్, మనం ఒకసారి మా పీటీ మాస్టర్ని ట్రైనింగ్ చేయమని. అమ్మా తల్లే, ఏంటి సార్, మీ పీటీ మాస్టర్ ట్రైన్ చేయబట్టి నేను ఇంత దూరం వచ్చే బాధ లక్ష్మి. నేషనల్ ట్రైనింగ్ ప్యాటర్న్ వేరేలాగా ఉంటుంది. అథ్లెటిక్స్ గురించి నిన్న నోటి తెలిసిన ఒక్కలే నీకు కోచ్ చేయగలుగుతారు. నాకు తెలిసి ఇంకా ఒక్కరు మట్టికే ఉన్నారు. ఎవరు సార్? నా కోచ్ ప్రభాకర్. సూపర్ సార్, కానీ ఆయన ఇప్పుడు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వట్లేదుగా. సూపర్ సూపర్ రా, పాస్ చేశాడు, పాస్ చేశాడు. రంజిత్ బో బాల్ పాస్ చేశాడు, వెరీ గుడ్. బాల్ ఏమైనా బాంబా భయపడతారంటరా, పాస్ చేశాడు. ఎలా ఉన్నావు విష్ణు? బాగున్నాను సార్. ఏమైనా నువ్వు ఊరంతా తిప్పుతున్న భాగ్యలక్ష్మి? ఎవరు కోచ్ని ఒప్పుకోవట్లేదు సార్, మీరే ట్రైన్ చేయాలి. కుదరదు విష్ణు, అథ్లెటిక్స్ కోచింగ్ అవ్వడం మానేసి చాలా రోజులైంది, మర్చిపోయాను కూడా. అక్కడ నిల్చుంటావా? నీ కాలు పోవడంతో అంతా అయిపోయిందని నువ్వు కూడా సైడ్ అయిపోయావుగా. ఇప్పుడు ఇవన్నీ ఏంట్రా, ముందు అమ్మాయిని ఊళ్ళో వదిలిపెట్టరా, ఇక్కడ ఎవరు ట్రైనింగ్ ఎవరు? వద్దు సార్, ట్రైనింగ్ ఇవ్వద్దు. ఎందుకో కారణం తెలుసుకోవచ్చా? అన్ని ఒకే దృష్టితో చూడడం నీకు అలవాటైంది విష్ణు. నువ్వు ఎస్ఎస్డిలోనే పనిచేస్తున్నావు, కొత్తగా వచ్చాడే ఎస్ఏఏ ప్రెసిడెంట్, అతను ఎవరు అనుకుంటున్నావు? వెంకట్రామ్ సార్. నీ ఓపోనెంట్ వివేక్ ఫాదర్ అతను. ఆయన అసోసియేషన్ మెంబర్గా ఉన్నప్పటి నుంచే అతనికి నువ్వు అంటే పడదు. ఈ రోజు అతను ఎస్ఏఏ ప్రెసిడెంట్, నువ్వేం చేయాలనుకున్నా అతను చేయనివ్వడు. భాగ్యలక్ష్మి ఒక డ్రగ్ అడిక్ట్, ఆమెకి ఎవరు కోచింగ్ ఇవ్వకూడదు. ఆ మాట కాదని ఇచ్చారు, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని
నాతో పాటు అందరు కోచెస్కి ఫోన్ కాల్స్ వచ్చాయి. నీ వల్లే ఇదంతా. ఒకవేళ తను ఒంటరిగా వచ్చినా కూడా ఎవరో ఒక ట్రైనింగ్ ఇచ్చుండేవాళ్ళ. భాగ్యలక్ష్మి, ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇంత నీచంగా ప్రవర్తించడానికి నీకు సిగ్గు లేదు? విష్ణు, మైండ్ ఓవర్ టంగ్. డిఎస్ఓ గారు కొంచెం బయటికి. అదిగా సార్, ఇతను చెప్పానుగా. ఏమడిగా? నీకు సిగ్గు లేదని అడిగాను. ఆ అమ్మాయి భాగ్యలక్ష్మి తన కెరీర్ ఎందుకు కట్టుకోవాలని ట్రై చేస్తున్నావు? అందరి ముందు నా చొక్కా పట్టుకుని కొట్టి అవమానించింది మర్చిపోయాననుకున్నావా? నిన్ను నీ వాళ్ళని పైకి రాణిస్తే చొక్కా పట్టుకున్న అచ్చి రేపు నా గొంతు పట్టుకోదని ఏంటి గ్యారంటీ? వదలను. ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి కోచ్గా ఒక్కడు రాడు, రానివ్వను. దానికి నేను గ్యారంటీ. ఇంకా నువ్వేమైనా చేయాలనుకుంటే చెప్తు. నాతో ప్రాబ్లం ఉంటే నాతో పెట్టుకో. అమ్మాయి ఎందుకు? మళ్ళీ గుంటూరుని కొట్టామని సింపతి క్రియేట్ చేస్తాడు. డిఎస్ఓ సార్, విష్ణుని సస్పెండ్ చేశామని చెప్పేయండి. సార్ చెప్పేయండి సార్. సార్, నేను మీతో వస్తా అన్నానుగా, నాకేదైనా ప్రాబ్లం అవుతుందని వద్దన్నారు. మన డిఎస్ఓ కూడా అడ్డుపడలేదా? ఏమైంది భాగ్యలక్ష్మి? నేను మా ఊరికి వెళ్ళిపోతాను సార్. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ కొడుతున్నారు? అంతలా మనం ఏం అడిగామని? ఇక్కడ ఏది అంత మంచిగా అనిపించట్లేదు సార్. నా వల్లే ఇదంతా. నేను వెళ్ళిపోతాను సార్. ఏంటది బాబు? పోనివ్వండి సార్, పోయి పెళ్లి చేసుకునివ్వండి. పదవికి అధికారానికి తప్ప టాలెంట్కి ఎవడు సార్ మర్యాద ఇస్తున్నాడు? మనం చచ్చే వరకు పక్కోడు గెలిస్తే చూస్తూ బతకాల్సిందే. Okay.
ట్రైన్ అని ఇంటికి వచ్చాడు బాబు. సారీ సార్. చిచి, నేనే నీకు సారీ చెప్పాలి. ప్రభాకర్ సార్ చెప్పినట్టు నువ్వు ఒంటరిగా వచ్చినా కూడా ఎవరో నిన్ను కోచ్ చేసి ఉండేవాళ్ళేమో. సరే, జాగ్రత్తకి వెళ్ళరా. పీటీ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేశాను, నువ్వు స్టేషన్లో దిగ్గానే ఆయన వచ్చి పికప్ చేసుకుంటారు. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాం కానీ పరిగెట్టడానికి పంపిస్తావా? నీ అజ్ఞానంతో ఆ పిల్లని తన టాలెంట్ ని నాలుగు గోడల మధ్య పెట్టి చంపేయద్దు. ఏ ట్రైన్ చేయలేను, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నేను కూడా ఆ పిల్లకి ట్రైనింగ్ ఇవ్వలేను, ఇవ్వకూడదు. సారీ విష్ణు, నేను తనకి ట్రైనింగ్ ఇవ్వలేదంతా. ఒకవేళ తను ఒంటరిగా వచ్చినా కూడా ఎవరో అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి కోచ్ గా ఒక్కడు రాడు. అథ్లెటిక్స్ గురించి ఎన్నో తెలిసిన ఒక్కలే నీకు కోచ్ చేయగలరు. ఒక్క నిమిషం, నేనున్నాను సార్. నేనే భాగ్యలక్ష్మిని కోచ్ చేయబోతున్నాను. మీరు కావాలంటే కోచ్ మర్చిపోయిండొచ్చు, కానీ నా గుర్తున్నది అథ్లెటిక్స్ మాత్రమే. సార్, నాకు మీ క్లాప్ కావాలి.
నమస్కారం సార్. అండర్ 20 స్టేట్ వి డిడ్ అనౌన్స్ చేశారు. ఎవరా అమ్మా, ఎందుకోసం వచ్చింది? ఇవేవి తెలుసుకోకుండానే నీకు నువ్వే ఏదో ఊహించుకొని టెన్షన్ పడే కన్నా ఎవరో ఏంటో తెలుసుకోవచ్చు కదా. నువ్వెవరు? ఆ అమ్మాయి కోచ్ని. నెక్స్ట్ నెక్స్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ అని ఒలింపిక్స్ వరకు వెళ్దాం అనుకుంటాం. నెక్స్ట్ ఓ నెక్స్ట్ అంటే నువ్వేరా? ఆ నెక్స్ట్ అంట. పేరు చెప్పు సార్. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ప్రాబ్లం ఏం లేదు కదా? అంతా ఓకే సార్, నేను కదా అక్కడ ఉన్నాను. మరి దుర్గా నీకే కాల్ ఫస్ట్. బాబు మీరు కూడా వెళ్ళండి, నేను గేట్ నెంబర్ 3 దగ్గర ఉంటాను. ఓకే సార్. ఏంటి ఇదంతా? నువ్వు బాగా పరిగెత్తుపో, జాగ్రత్త. ఒక నిమిషం, నువ్వు సెకండ్ ప్లేస్ వస్తే చాలు. సార్ పోండి బాబు. Stand up please. On your mark. Set.
చూసారా సార్? ఎందుకు సార్ సెకండ్ ప్లేస్ రమ్మన్నారు? నాకు కూడా అదే డౌట్ వచ్చింది సార్. ఈ హీట్స్ లోనే ఫస్ట్ వస్తే నోట్ అవుతాం, ఫైనల్స్ ఎలా నీకు అడుగుకున్నారంటే అందుకే. తీసుకుంటుంది కదా, ఈ హీట్స్ ఎలా పరిగెత్తారు చూడు. ఏమైంది దుర్గా? సార్ నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటే డేస్తో నన్ను చూసి ఫాలో అవుతూ వచ్చారు సార్. నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను సార్. సరే కంగారు పడద్దు, కూర్చో కూర్చో కూర్చో. ఫైనల్స్ అయ్యేదాకా ఎవరు కంట్రోల్ పడకు బాబు. సార్ వాటర్ బాటిల్ బాబు మర్చిపోయా, తీసుకొస్తాను సార్. ఇదిగో ఫస్ట్ తిను. పంజాబ్ నుంచి రణ్వీర్ వస్తారు, మీరు కొంచెం చెప్పండి. డిఎస్ఓ గారు, అక్కడంతా బాగా జరుగుతుంది కదా సార్? ఒక అమ్మాయి ఇక్కడ అచ్చు భాగ్యలక్ష్మిలా ఉంది. వాట్ వన్ సెకండ్. సరిగా చూసారా? అచ్చు అమ్మాయిలా అనిపించింది సార్. లిస్ట్ లో చెక్ చేయమను. నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, చెక్ చేసి చెప్పండి. త్వరగా చెక్ చేయమని చెప్పండి సార్. చూస్తున్నా సార్. సార్ లేదండి సార్. సార్ లిస్ట్ లో పేరు లేదంట, కానీ తనే నేను డౌట్ గా ఉంది సార్. ఏంటయ్యా కన్ఫ్యూజన్? ఎందుకైనా మంచిది, మళ్ళీ చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. నేను త్వరగా రావడానికి ట్రై చేస్తాను. మనం డైరెక్ట్ వెళ్ళి చూద్దాం రండి. అలాగే సార్. ఏమైంది? ఎందుకు సార్ మనల్ని ఇంతలా తరుముతున్నారు? భయపడతాం వెనకడుగేస్తామని. ఇలా అహంకారంతో తరిగే కొందరు అధికారులు దాటి ఇక్కడ చాలా మంది గెలిచారు. నిన్ను తరిగిన వాళ్ళకి నూమటికే కనిపిస్తాం, కానీ ముందు పరిగెత్తే నీకే నీ గమ్యం కనిపిస్తుంది. పరిగెత్తు, ఇంకా వేగంగా పట్టుదలతో పరిగెత్తు, తప్పకుండా గెలుస్తాం. ఫైనల్ కాల్ కి వెయిట్ చేయి, కూర్చో. సార్ నేను వెళ్ళి డిఎస్ ఫోన్ చూసి వెళ్ళండి. ఫైనల్ కాల్ ఫర్ గర్ల్స్. వెళ్ళు, కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. సార్ 400 మీటర్స్ గర్ల్స్ ఫైనల్స్ కి ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు సార్. నంబర్ 3 దుర్గా ఆబ్సెంట్. ట్రాక్ నంబర్ 3 దుర్గా ప్రసన్న. హలో సార్. ఆ అమ్మాయి సార్ ట్రాక్ నెంబర్ 3 లో దుర్గా అనే పేరుతో పరిగెడుతుంది. వాట్?
పేరు పెట్టి ఫోర్జరీ చేస్తున్నారు. వెంటనే వీళ్ళు ఆపండి. ఐ సెడ్ ఇమీడియట్లీ. ఓకే సార్. రైట్, ఫస్ట్ గాడిలో. Under 19 girls 400 meter events lo 51.9 seconds tho Durga state record sadinchindi. Congratulations Durga, state level lo record holder. Din gurinchi mee feeling enti? Ee gelupu kaarana na coach Vishnu gari. No, stop it. Hello, ee amma peru Durga kaadu, asalu peru Bhagyalakshmi. Ee poti chaladu, దొంగ పేరుతో రిజిస్టర్ చేసుకుని పరిగెట్టింది. లేదు సార్, నా పేరు దుర్గానే. గెజెట్ లో నేమ్ చేంజ్ అయింది. ప్రూఫ్ కూడా ఉంది. ప్రూఫా? ఎక్కడ సార్? నేమ్ చేంజ్ సర్టిఫికెట్ సార్, స్టడీగా పట్టుకోండి. రే జూమ్ చేయరా. దుర్గా. హలో. హే, టీవీలో న్యూస్ చూసావా? లేదే, ఏమైంది? మీ ఆయన ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడని చెప్పావు కదా, ఆ అమ్మాయి పేరు భాగ్యలక్ష్మియా? అవును. ఏ సూపర్! ఈ రోజు జరిగిన అథ్లెటిక్ స్టేట్మెంట్ లో ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. మీ ఆయనే ట్రైనింగ్ ఇచ్చారంట. అలాగా, కంగ్రాట్స్. నువ్వు న్యూస్ చూడు, నేను ఉంటాను. Name change certificate. Sorry sir, aapalan chaala try chesanu kani kudarledu. Chaala teluguga peru marchi track lo enter ayyaru. Teliviga. Nice. సార్, పీటీ సార్ న్యూస్ చూసారంట, ఫోన్ చేసి విష్ చేశారు. ఏమైంది సార్? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. May I help you, sir? తనకు ఒక మంచి రన్నింగ్ షూస్, స్పైక్స్ చూపెట్టండి. ఏ మనోజ్. ఏ హాయ్. నేను మనోజ్ 10th వరకు ఒకే స్కూల్లో చదివాం సార్. వీడు ఫేస్బుక్ లో చాలా ఫేమస్ సార్, ఊర్లో అందరూ చెప్పుకుంటారు. అదంతా ఏం లేదు సార్, అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ పెడుతుంటా, తనకు కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు అంతే. నేను మిమ్మల్ని టీవీలో చూసా సార్, సడన్ గా గుర్తుపెట్టలేకపోయా. భాగ్యలక్ష్మి రికార్డ్ చేయడం కూడా చూసా, చాలా హ్యాపీ అనిపించింది. కానీ పేరేదో దుర్గాని మార్చి. అదో పెద్ద స్టోరీ.
సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నేను ఇక్కడే పక్కన కాలేజ్ చదువుకుంటూ ఇక్కడ పార్ట్ టైం గా పనిచేస్తున్నా. సూపర్ మనోజ్. సార్ షూ అడిగారు కదా? హా స్పైక్స్ చూడండి సార్, మంచి డ్యూరబుల్ కూడా. నీకు నచ్చిన షూ తీసుకో, తనకు చూపెట్టు. ఇటు పక్క. షూలు అనేవి దేవుడిని మోసే రత్నంలాగా నిన్ను మోసేవిరా. డబుల్ గురించి ఆలోచించుకో, నీకు నచ్చితే తీసుకో. సార్ ఈ షూ ఓకే, కానీ రేటే కొంచెం. పర్లేదు తీసుకో. థ్యాంక్స్ సార్. బాబు నా పేరుతో స్టాప్ డిస్కౌంట్ బిల్జి 6500 సార్. 6500. ఏం చెప్తారు బాబు? సరిగ్గా చూసారా? చూసాను సార్. మీరు వెంటనే ఎస్ఏ ఆఫీస్కి వెళ్ళండి. సార్ లోపల ప్రెస్ మీట్ జరుగుతుంది. So the association has decided to... ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? స్టేట్ లో గోల్ కొట్టిన అమ్మాయి పేరు నేషనల్ లిస్ట్ లో లేరు, ఇంకెవరు మెప్పు కోసం మీటింగ్? ఎక్స్క్యూజ్ మీ, ప్రెస్ మీట్ జరుగుతోంది. ఎవరు మీరు? హూ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నాడు? ఆ భాగ్యలక్ష్మి మ్యాటర్ సార్. ఓ, ఆ అమ్మాయి పేరు విషయంలో కన్ఫ్యూజన్ ఉందని వెరిఫికేషన్ కోసం రమ్మని నోటీస్ పంపించాం కదా, అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారేంటి? ఏం నోటీస్? ఎవరికి పంపించారు? ఎప్పుడు పంపించారు? ఏం సార్? ప్రెస్ ముందు ఏదో కారణం చెప్పి మేనేజ్ చేద్దాం అనుకుంటారా? ఇదిగో చూడండి, ఏదో కారణం చెప్పి మేనేజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. స్టేట్ మీట్ లో కూడా ఈ అమ్మాయి పేరు వల్ల వచ్చిన కన్ఫ్యూజన్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. దాన్ని క్లియర్ చేసుకోవడానికే ప్రూఫ్ లో ఉన్న ఆ అమ్మాయి అడ్రస్ కు 2 సార్లు నోటీస్ పంపించాం, బట్ నో రెస్పాన్స్. ఆ పోస్టల్ ఎక్నాలజ్మెంట్ కూడా ఇక్కడే ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. రెస్పాండ్ కాకపోతే లిస్ట్ నుంచి పేరు తీసేస్తారా? సార్, మేము ఐఏకి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసే అథ్లెట్స్ ఫైనలిస్ట్ పంపడానికి ఒక డెడ్ లైన్ ఉంది. మేము లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి చూసాం, తర్వాత we had to proceed. సార్, అప్పుడే మీడియాకి ప్రూఫ్ చూపించారు కదా. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా నేమ్ చేంజ్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం? ఏంటి సార్ అంత ఈజీగా చెప్పేశారు? ఒక అథ్లెట్ డోప్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, నెక్స్ట్ ఇయరే అతను వేరే పేరుతో పార్టిసిపేట్ చేయడని ఏంటి గ్యారంటీ? ఇలాంటివి బోల్డ్ సమస్యలు ఉంటాయి సార్. బోల్డ్ అనే సమస్యలు కాదు, ఈ అమ్మాయి పరిగెడతమే వీళ్ళకున్న ఒకే సమస్య. నిజంగానే వీళ్ళు అనుకుంటే నేషనల్స్ డే అమ్మాయిని ఎలాగోలా పరిగెత్తించేవారు. లిసన్, మీ ఒక్కరి కోసం ఈ అసోసియేషన్ కాదు. Moreover, ఇది మన స్టేట్ రెప్యుటేషన్ కు సంబంధించింది. వీ కెనాట్ టేక్ ఎనీ రిస్క్ అండ్ వీ హావ్ టు గో బై ద రూల్స్. కరెక్ట్? పేరు మార్చి కన్ఫ్యూజన్ చేయకుండా ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏ తమ్ముడు, ఆస్క్ దెమ్ టు కట్ అవుట్. డే, బయటికి వెళ్ళు. Sorry for that. Sir, velli chusara nijanga na letter emaina vachinda sir? Ledamma, letter em raledanta kani vastundani baama chetha velu mudralu vechukoni vellaranta. Emma, yona problem aa? Sir, manalli mosam chesaru sir. Babu cheppandi sir. Press mundu name change adigani స్మార్ట్ గా ప్లే చేశారు సార్. దుర్గా నేషనల్స్ వెళ్ళడం లేదు.
రండి సార్, చూసుకుందాం. అసలు మీరిద్దరు ఏమైనా తిన్నారా? ఉండండి, నేను వెళ్ళి కనీసం టీ చేసి తీసుకొస్తా. సార్ అల్లం టీ. సార్ తాగండి సార్. ఏమ్మా నీకు మళ్ళీ చెప్పాలా? తాగమ్మా, నువ్వు ఉండు. సార్ మిస్టర్ విష్ణు ఉన్నా. మీరు? నా పేరు శ్రీనివాసాచారి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ని. లోపలికి రండి సార్. సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. ఐ విష్ణు. తెలుసండి. అండ్ దిస్ ఇస్ దుర్గా, రైట్? రండి సార్, కూర్చోండి. టీ అనేది తీసుకుంటారండి? బాబు థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసాచారి సార్. చెప్పండి సార్. పొద్దున్న అసోసియేషన్ ఆఫీస్లో నేను కూడా ఉన్నాను. జరిగిందంతా చూశాను. మీ గురించి ఎన్క్వైరీ కూడా చేశాను. మీకు నా హెల్ప్ అవసరం అవుతుందేమో అనిపించింది, అందుకే ఇలా వచ్చాను. భాగ్యలక్ష్మిని దుర్గాగా మార్చి స్టేట్ లెవెల్ మీట్లు పరిగెత్తించింది వాజ్ అ స్మార్ట్ మూవ్. కానీ తర్వాత మీరు నిర్లక్ష్యంగా ఉండిపోయారు. వెంకట్రావు ఇంకేమీ చేయలేడనుకున్నారు, బట్ దాన్నే వాళ్ళు ఉపయోగించుకుని తన పేరు లిస్టులోంచి తీసేశారు. కానీ వాళ్ళు లెటర్ ఇవ్వకుండా వాళ్ళ బామ్మ దగ్గర వేలుముద్రలు మాత్రం తీసుకుని వెళ్ళారు సార్. కేవలం ఆ ఒక పాయింట్తో మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మన వాళ్ళు మీడియా డ్రివెన్ సార్. నిజాన్ని కూడా న్యూస్లో వేస్తేనే నిజమని నమ్ముతారు. సూపర్ సార్. అయితే వీళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి పేపర్లో న్యూస్గా వేస్తే? వెయ్యొచ్చు, కానీ అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుందో తెలీదు. క్రికెట్లో అయితే చిన్న దెబ్బ తగిలిన హాఫ్ పేజ్ కవర్ చేస్తారు. బట్ దిస్ ఇస్ అథ్లెటిక్స్. న్యూస్ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లేదంటే కొట్టుకుపోతుంది. దుర్గా నేషనల్స్లో పరిగెత్తుంటే మీరు కోరుకున్నట్టే న్యూస్ దొరుకుండేది. అదే పరిగెత్తకుండా చేశారుగా, ఇప్పుడు ఏం చేయగలం? నాకు కూడా అనిపిస్తుంది సీనియర్ స్టేట్ మీట్ సార్. సీనియర్ స్టేట్ మీట్ అంటే ఆల్రెడీ నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అందులో గెలిచిన వాళ్ళు పార్టిసిపేట్ చేసేది. మాక్సిమం ఏజ్ లిమిటే 35 ఇయర్స్ సార్. అలాంటి దాంట్లో మనమ్మాయి గెలవటం అనేది ఛాన్సే లేదు సార్. నేను ఇక్కడికి వచ్చింది పరిగెత్తడానికి సార్. నేను పరిగెడతాను. పేరు ఇచ్చేయండి బాబు. ఇది న్యూస్ అంటే ఓపెన్ సీనియర్ స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేయబోతున్న ముగ్గురు వీళ్ళే, అనుగ్రహ, కీర్తి అండ్ శ్వేత, మై డాటర్. సార్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ లెవెల్ ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు. పైగా మీ అమ్మాయి శ్వేత 400 మీటర్స్ లో నేషనల్ రికార్డ్ హోల్డర్ సార్. ఇంత చిన్న ఈవెంట్కి వీళ్ళందరూ? చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. వాడు మీడియా సపోర్ట్ తో ట్రాక్ లోకి వస్తున్నాడు కదా, వాడిని అక్కడే ఓడించొద్దు. ఓకే, స్టేట్ మీట్లో మొదటి 2 పొజిషన్లకి నేషనల్స్లో ఎంట్రీ.
నా కూతురు శ్వేత ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది. సెకండ్ పొజిషన్ కోసం మిగిలిన ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఆ అమ్మాయి భాగ్యలక్ష్మిగా వస్తుందో దుర్గాగా వస్తుందో నో ప్రాబ్లం. అడ్రస్ లేకుండా పోతుంది. మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. సత్యం కడు సత్యం పడదోసే బ్రతుకే సత్యం నిత్యం మనునిత్యం పోరాటం నీ కర్తవ్యం లక్ష్యం ప్రతి లక్ష్యం నడిపించే నవ చైతన్యం సాధ్యం ఇది సాధ్యం అనుకుంటే విజయం సత్యం జన్మ హక్కని భావిస్తూ కోటి కలలను వెలిగించు ఉప్పు కండలే ఊతంగా కాలంతో నీ కథను చదివించు జయం బొట్టు నుదుటి పైన వెలగాలి అలుపు దాటి మలుపు దాటి ఆదిమోని అందరూ త్వరగా ట్రాక్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఉమెన్స్ అథ్లెటిక్స్ ఫైనల్స్ లో ట్రాక్ నంబర్ 3, 4 and 5 లో పరిగెత్తిన గర్ల్స్ ఒకే స్థానంలో నిలిచారు. సో ఫోటో ఫినిష్ లో చెక్ చేయమన్నాం. రిజల్ట్ ఇంకా కాసేపట్లో అనౌన్స్ చేస్తాం. ఇందులో ప్రెసిడెంట్ ఏదైనా మోసం చేశాడు ఇంకంతే సార్. లేదు బాబు, ఫోటో ఫినిష్ లో ఎవరిని మోసం చేయలేదు. చివరిగా తీసిన ఫినిష్ లైన్ ఫోటో ఉంటుంది, రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ ఫోటో ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ శ్వేత వెంకట్రావు, షీ సెట్స్ ఏ న్యూ నేషనల్ రికార్డ్ ఆఫ్ 50.3 seconds. సూపర్ 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 మాస్ పోదాం. రాష్ట్ర స్థాయిలో బాలికలకు జరిగిన 400 నువ్వు దేని గురించి దిగులు పడకు సరేనా? మీ అమ్మ నాయన నీకెప్పుడు తోడుగా ఉంటారులే. ఏడవకు బామ్మ, మా సార్ నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇటీ బామ్మ, బామ్మ అలాగే ఏడుస్తుంది కానీ నువ్వు మాత్రం బాగా ప్రాక్టీస్ చేసి నేషనల్స్ ఆఫ్ మెడల్ సంపాదించాలి, సరేనా? ఓకేనమ్మా, ఉంటాను. సరే సార్, బాయ్. దుర్గా, లైఫ్ లో మనం ఓడిపోయేది ఎప్పుడు తెలుసా? మన టాలెంట్ మీద మనకి నమ్మకం లేని అక్షణం, మనం ఓడిపోయినట్ల లెక్క. ఏ రోజైతే నీ టాలెంట్ మీద నమ్మకం లేకుండా ముందుకెళ్ళటం అనేసి వెనక్కి తిరిగి చూసావో, ఆ రోజు తొక్కడు కూడా ముందుకెళ్ళావు. ఈ రోజు ట్రాక్ లో నంబర్ 1 పొజిషన్ లో నువ్వు, నంబర్ 2 రావడానికి కారణం కూడా అదే. సారీ సార్. దుర్గా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు, టైంతో. గుర్తుంచుకో. సరే రా, ఫోన్ చేద్దాం. ఏమేం సార్? ఆ అమ్మాయి ఇంకో విష్ణు. అవనవ్వండి సార్, మన అమ్మాయి గెలిచింది కదా. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్, జస్ట్ బ్లడీ 30 milliseconds. అంత ఈజీగా వదలకూడదు. కంగ్రాచులేషన్స్ దుర్గా, నెక్స్ట్ నేషనల్స్ గెలిచి ఇండియాకి రిప్రజెంట్ చేస్తే మా శ్రీచక్ర మిల్క్ గ్రూప్ వారు మీకు ఫుల్ స్పాన్సర్షిప్ చేస్తారుװ└װ==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 �░==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 �││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 ==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 
థ్యాంక్స్ ఫర్ కమింగ్. కంగ్రాచులేషన్స్ టు శ్వేత అండ్ దుర్గా ఫర్ గెట్టింగ్ ఇన్ టు నేషనల్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు శ్వేత మై డాటర్. ఎనీ సార్, ఈ ఇద్దరు అమ్మాయిలకి స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ సపోర్టింగ్ అస్. అంతేకాదు, ఈ న్యూస్ తెలియగానే స్పోర్ట్స్ మినిస్టర్ స్వయంగా ఫోన్ చేసి విష్ చేశారు. సార్, ఈ సంవత్సరం ఇండియాలో జరిగిన ఏ స్టేట్ మీట్ లోను 400 మీటర్స్ ఈవెంట్ శ్వేత అండ్ దుర్గా కంప్లీట్ చేసినంత త్వరగా ఎవరూ చేయలేదు. వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరే నేషనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించబోతున్నారు. కానీ శ్వేత కొన్ని మిల్లీ సెకండ్స్ తేడాతో మాత్రమే దుర్గా కన్నా ఫస్ట్ వచ్చింది.
మరి నేషనల్స్ లో శ్వేతని మళ్ళీ ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నారా లేక? ప్లీజ్, శ్వేత టాలెంటెడ్ మాత్రమే కాదు, ఎ ప్రాపర్లీ ట్రైన్డ్ అథ్లెట్. ఇది తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాదు, ఫుల్ పొటెన్షియల్ తో పరిగెత్తి నేషనల్స్ లో ఖచ్చితంగా గోల్డ్ కొడుతుంది. అయితే దుర్గకి గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం లేదంటున్నారా? నో, నేను అలా చెప్పడం లేదు. ఐ నో శ్వేత అండ్ ఐ హావ్ బీన్ కోచింగ్ హర్ ఫ్రమ్ చైల్డ్ హుడ్. రీసెంట్ గా పూణేలో అడ్వాన్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. మరి దుర్గాకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో ఒక కొత్త కోచ్. ఏంటి సార్ కొత్త కోచ్ అంటున్నారు? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మిస్టర్ విష్ణు మీ అబ్బాయి వివేక్ తో పోటీ పడి ఓడించింది, మర్చిపోయారా? ఇట్స్ ఓకే, బట్ ఒక రన్నర్ మంచి కోచ్ అవ్వాలని ఏం లేదు కదా. నిజమే సార్, కానీ ఒక 19 సంవత్సరాల అమ్మాయి సీనియర్ స్టేట్ లో పరిగెత్తి నేషనల్స్ కి సెలెక్ట్ అయింది. అంతేకాకుండా పెద్ద డిఫరెన్స్ కూడా లేకుండా కేవలం 30 మిల్లీసెకండ్స్ తో ఓడింది. ఒక అమ్మాయిని ఈ స్థాయికి తెచ్చిన తను మంచి కోచ్ ఎలాగవుతాడులేండి? మిస్టర్ చారి, మీరు ప్రతిపక్షంలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది, అందుకే నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటా. డోంట్ మేక్ మీ యువర్ హెడ్ లైన్స్. నేనే పక్షంలో ఉన్నా అక్కడ ప్రతిభకి చోటు ఉంటుంది వెంకట్రామ్ సార్. వెల్, మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మెతుకులు తిని నువ్వు ఇలా అడ్డంగా బలిసావు. ఏయ్, నెక్స్ట్ రేస్ కి తప్పకుండా రా, నేనే గెలుస్తాను. నాకు ఒక ముద్దివ్వు, తర్వాత వాడికివ్వు, దాని తర్వాత వీడికివ్వు. అవును, ఒక్క రేసుకే నువ్వు ముద్దిచ్చావంటే ఇంకా ఛాంపియన్షిప్ కి
సార్ విష్ణు. ఏంట్రా ఏంట్రా నీ ప్రాబ్లం? నా వల్ల మీకేం సార్ ప్రాబ్లం? నువ్వు ఇలా ఎదగడమే రానా ప్రాబ్లం. ఇలా జరగకూడదని ఇంత చేశాను. ఈ రోజు అది కూడా దాటిపోయి ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కూతురికి పోటీగా నిలబెట్టావు. మీ కూతురికి పోటీగా మారటానికి కారణం ఏం కాదు. అది కాదు సార్. ఏ మేం పరిగెత్తకూడదా? గెలవకూడదా? ఏం సార్ మీరు పక్కకు తప్పుకోండి, మేము మట్టుకు పరిగెడతామని చెప్పాం. మేం కూడా పరిగెడతామని అడుగుతున్నాం. దానికి కూడా మనసు రావట్లేదు కదా. కానీ ఒకటి సార్, మీరెంత అడ్డుకున్నా కూడా దుర్గ ఖచ్చితంగా పరిగెడుతుంది, గెలుస్తుంది. గెలుస్తుందా? చూడు విష్ణు, ఆరేళ్ల ముందు ఒక సీనియర్ మీట్లో నా కొడుకుని ఓడించావు, గుర్తుందా? నీ లైఫ్లో చివరిసారి గెలిచింది ఆ రోజే. ఏంటలా చూస్తున్నావు? నేనేదో ప్లాన్ చేసి ఆ యాక్సిడెంట్ చేయించినట్టుగా ఉంది నీ చూపు. నా నా ఆ యాక్సిడెంట్కి నాకు ఏ సంబంధం లేదు. కానీ ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసి నీ కాలు తీయించింది నేనే. ఏమో మళ్ళీ మళ్ళీ ఢీ కొడతావని తెలుసు. అందుకే దొరికిన అవకాశం యూజ్ చేసి నీ కాళ్ళుని తీయమని డాక్టర్ని కొన్నాను. తిరుపు అంటే సత్తా ఉండవు ననగతొకటం కాదు, నీ సత్తా ఇంట్లో చూపెట్టడం. ఓడెడగా నీ కొడుకు ఓడిన ఒలింపిక్స్ వరకు వెళ్లేది మేమే. అది అది మా సత్తా. ఒక యాక్సిడెంట్ ని యూజ్ చేసి నీ తలరాత్రి మార్చిన నాకు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ చేయించడం తెలీదా? ఒక చిన్న పిల్ల జీవితంతో ఆడుకోవాలనుకుంటాను. వెంకట్రామ్ సార్, రావటానికి నువ్వే కారణం. ఆ రోజు భాగ్యలక్ష్మికి ఎవరన్నా కోచ్ చేసుంటే నేనెంత దూరం వచ్చేవాడిని కాదు. నేను ఓడిస్తానే కదా నా కాలు తీయించావు. ఈరోజు నాకు కాలు లేదు, అయినా కూడా నేను ఓడిస్తా, గెలుస్తా. చేతనైంది చేసుకోరా చెత్త నా కొడక. మీరు అడిగే ముందు నేనే చెప్పేస్తాను. ఆ పేపర్లో వచ్చిందన్నీ అబద్ధాలే, కట్టి కదలే. నా మీద వీళ్ళకి ఎందుకు ఇంత కత్తు అర్థం కావట్లేదు. నేనెవరి ఎదుగుదలేని అడ్డుకోలేదు, అడ్డుకో. ఎందుకంటే ఐ వాజ్ ద కోచ్ మేడం. సార్, ఆ అమ్మాయి దుర్గకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వకూడదని కోచ్లు అందరికీ మీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రూఫ్ ఉందా? ఆ కాల్స్ అన్ని నా ఆఫీస్ నుంచే వచ్చిందని ప్రూవ్ చేయగలరా? అవన్నీ ఓకే సార్. మిస్టర్ విష్ణుని కిందకి ఎందుకు నెట్టాల్సి వచ్చింది? అది అది
వాడు నాతో వచ్చి, సార్ మీ అమ్మాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్ రన్నర్, మీ అమ్మాయి ఈ మీట్లో పరిగెత్తకుండా ఉండడానికి నా అమ్మాయిని ఎక్కడికి పంపించామని అడిగాడు. సో అసలు తండ్రిగా నేను, కానీ ఆయనకి ఏం అవసరం అంత చీప్గా నడుచుకోవడానికి? అదే మిస్టర్ విష్ణుని అడగాలి, నన్ను కాదు. థ్యాంక్ యూ. ఏమైంది, పడుకుని పోయావా? ఏం లేదు సార్, కొంచెం టైర్డ్గా ఉంది. సరే త్వరగా ఫోన్ చేసి పడుకో. చెప్పండి విష్ణు గారు. దుర్గ కనిపించలేదు సార్. ఏమైంది సార్? టీవీలో న్యూస్ చూసింది. మీరేం భయపడద్దు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అన్అఫీషియల్ గా వెతకమంటారు. మీరు కూడా వెతకండి, సరేనా? ఏం సార్ ఇంత పొద్దున ఇక్కడ? ఏమైనా కొనాలా సార్? దుర్గా ఏమన్నా భాగ్య ఏమైనా ఫోన్ చేసిందా? ఏం చేయలేదా సార్? అదే నిన్నటి నుంచి కనపట్టలేదు. మీకేమైనా తెలుసేమోనని. తన ఎక్కడికి సార్ వెళ్ళి ఉంటుంది? మీరు గ్రౌండ్లో చూసారా? నేను కావాలంటే లీవ్ చెప్పేస్తారా? ఏమక్కర్లేదు, పర్లా. నేను ఏమైనా కాంటాక్ట్ చేస్తే నాకు ఫోన్ చేయి. బాబు వెళ్దాం. దొరకలేదంట సార్. ఈ రాత్రి ఒక్కరోజు చూసి ఏ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే రేపు అఫీషియల్ గా కంప్లైంట్ ఇద్దామన్నారు చారి గారు.
హలో ఎవరండి? నేను మిత్ర మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి మేడం. ఆ పిల్ల ఫ్రెండ్ మనోజ్ అని చెప్పారే, అతన్ని అడిగారా? ఆ పొద్దున్నే వాడిని కలిసి అడిగాం మేడం, తెలియదన్నాడు. దాని తర్వాత వాడు ఏమైనా కాల్ చేశాడా? లేదు మేడం, చేయలేదే. నాకెందుకు అమ్మాయి వాడింట్లోనే ఉందని డౌట్. మనం ఒక్కసారి నేరుగా వెళ్ళి చూద్దామా? నాకు అతను ఇల్లు ఎక్కడో తెలియదు మేడం. ఎవరినైనా అడుగుదాం, నేను బయలుదేరి వస్తా. అలాగే మేడం, అలాగే మేడం, వస్తున్నా. దుర్గని బయటకు రమ్మను. తను ఇక్కడ లేదు, నేను ఒక్కడనే ఉన్నాను అని అబద్ధం చెప్తున్నాడు. తను లోపలే ఉంది. రే జరగరా, మీరు వెళ్ళండమ్మా. ఎవరు రాది చేసినట్టు నీ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదక్క. సార్ చాలా మంచివారక్క, అలాంటి సార్ని నోటికొచ్చినట్టు ఏవేవో అంటున్నారు. సరే ఏదో బయట వాళ్ళు అలా అంటున్నారు అనుకుంటే, మీరు కూడా ఆయన్ని అర్థం చేసుకోకుండా అనుమానంతో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. నాకన్నీ తెలుసక్క, మీరు రాసిన లెటర్ నేను చదివాను. నా మంచి కోరే మనిషి గౌరవం కన్నా నాకీ రేసులు గెలవడాలు ముఖ్యం కాదక్క. నాకు ముఖ్యం, నువ్వు గెలవడం నాకు ముఖ్యం. ఎవరి ఇమేజ్ ని కాపాడడానికి ట్రై చేస్తున్నా? కాలు లేని, ఎవడు ఏమన్నా నోరు కూడా విప్పని ఈ విష్ణు ఇమేజ్నా? తను పరిగెత్తడం చూసావా? తను గెలవడం చూసావా? నాకు ఆ రోజు తెలీదు తనకు అంతలా యాక్సిడెంట్ జరుగుతుందని, నా లైఫ్ ఇలా అవుతుందని. అలా తెలుసుంటే పెళ్లి చేసుకుందామా అని అడిగిన వాడితో నేషనల్ మీట్ లో గెలిచి రమ్మని పిచ్చి దానిలా చెప్పేదాన్ని కాదు. తండ్రిని పోగొట్టుకున్న విష్ణు కాలు కూడా పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాడు. కానీ విష్ణుకి నేనున్నాను. పెళ్లి చేసుకున్నాను కానీ అతనిలో తను అనుకున్నది సాధించలేకపోయాననే కాంప్లెక్స్ మమ్మల్ని వేరు చేసింది. మొదట్లో పొడి పొడిగా మాట్లాడేవాడు, ఈ నాలుగేళ్లగా అది కూడా మాట్లాడడం మానేశాడు. కానీ ఒక్కరోజు మాట్లాడాడు. నెక్స్ట్ డే తను నిన్ను తీసుకొచ్చినప్పుడు నిన్ను పెట్టి ఏదో సాధిస్తాడనిపించింది. అతని ప్రయత్నానికి నేను అడ్డు రాకూడదని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాను. ఆ లెటర్లో రాసిన దానికి అర్థం, నువ్వేమన్నా చేసుకో, నేను మా నాన్న ఇంట్లో సేఫ్గా ఉన్నాను. అది విష్ణుకి అర్థమైంది. నీకు అర్థం అవ్వాల్సింది ఒకటి, తను దాటలేకపోయిన ఫినిష్ లైన్ని నీ ద్వారా దాటాలనుకుంటున్నాడు. నువ్వు గెలిస్తే నువ్వు మాత్రం గెలిచినట్టు కాదు, నీ కోచ్ గెలిచినట్టు, నా విష్ణు గెలిచినట్టు. ఒకప్పుడు అతని కాలు తీయించి ఓడించారు, ఇప్పుడు నువ్వు పోటీకి వెళ్లకుండా ఓడించొద్దు. అతని లేని కాలే నువ్వు. ప్లీజ్ నువ్వు పరిగెత్తాలి, తను గెలవాలి.
వెంటయ్య ఇప్పుడు అడిగి చెప్పారు. ట్రాక్ నెంబర్ 1 దివ్యా మెహతా, ట్రాక్ నెంబర్ 2 అంజలి కౌర్, ట్రాక్ నెంబర్ 3 దుర్గా ఎం, ట్రాక్ నెంబర్ 4 శ్వేత వెంకట్రామ్, ట్రాక్ నెంబర్ 5 భాగ్యలక్ష్మి అక్క.
yesterday evening? I can't remember when it fell in the program, but it was a... Mitra. బాబు ఆ పెండింగ్ అకౌంట్ ఫైల్స్ తీసుకురండి. ఏమైంది సార్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు? ఏంటి బాబు, నిన్న నేషనల్స్ మీట్ అయిపోయింది, అందుకనే ఆఫీస్కి వచ్చేసాను. ఏం లేదు సార్, ఇప్పుడే నేను దుర్గ కలిసి మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఎందుకు సార్, నిన్న మధ్యలోనే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు? నేనా? నేను గెలవటం చివరిదాకుండా చూశానుగా. నేను ప్రయత్నం కూడా నీలా గెలిచినవి కాదేమో. నేను నిన్ను ఒంటరిగా వదలేదు దుర్గా. ఇప్పుడు మొత్తం ఇండియా నీతో ఉంది. నువ్వు ఊరెళ్ళి మామూలు చూసినప్పు. సార్ ఏంటి విష్ణు, ఇక్కడికి వచ్చి కూర్చున్నా? అదేం సార్, అందరూ అదే అడుగుతున్నారు. నేను సాధించాలనుకుంది, దుర్గ గొప్పగా సాధించింది. నా కళ నిజమైంది సార్. ఇక లేని కాళ్ళు నెప్పొట్టు సార్. ఓ తీసదు. ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి నువ్వే కోచ్గా కావాలని రిక్వెస్ట్. దాని ప్రింట్అవుట్స్ ఎప్పుడైతే నీ స్టూడెంట్ గెలిపే నీ గెలిపని నమ్మావో అప్పుడే నువ్వు కోచ్గా మారిపోయావు. దీంతో ఆగిపోదు విష్ణు, ఇండియాకి ఒక దుర్గ మాత్రం సరిపోతావు.